राम राम फ्रेंड्स तुप्पु पट्टिन भावजालं चिल्लुलु पड्ड सिद्धांतं अर्बन नक्सलला कोत्त यव्वारं मरेन्नो पाचिपोयिन सूत्रालु वीटन्निटि कंटे भारतदेश प्रजलनि अत्यंत भयभ्रांतुलकु गुरिचेसेदि ఒకటుంది ఆ ఒక్కటే మిగతా ప్రజల నుండి వీళ్ళని గుర్తుపట్టేలా చేసింది అదే దేశమన్న హిందూ ధర్మమన్న నరనరాన విషయం అవును చైనా బూట్లు నాకడం ఈ కంప్యూని క్రిస్టుల మౌలిక స్వభావం ఆడ మగ ముసలి ముతక పొద్దున్న రాత్రి ఏ సమయంలో అయినా ఏ రోజైనా దేశం మీద విషం చిమ్మేది ఎవరు చైనా చిల్లర ఏరుకునేది ఎవరు దేవి గంజాయి సంధ్య భైరి తుగ్లేష్ పేర్లు హిందువులవే కాని అందరూ కట్మిర్చీలే అని ఎందుకు దాచిపెడతారు అందరూ దొంగచాటుగా రెండో రాకడ కోసం ఎదురుచూసే నాస్తికులమని చెప్పుకునే ఎడారి మతాల చాటు పుట్ట గొడుగులు కాదా చిల్లరకి ఆశపడడం పూర్తిగా వ్యక్తిగత విషయం కానీ ఇప్పుడు అదే దేశంలో అతిపెద్ద వ్యాపారం అయిపోయింది హిందువులు పూజించుకునే దేవుడి మీద దుర్భాషలాడకపోతే వీళ్ళకి ముద్ద దిగదు చిల్లర ముట్టదు పరమత సహనం అనేది వీళ్ళ డిక్షనరీలోనే ఉండదు కేవలం హిందువులను హిందువుల నమ్మకాలను కోట్లాది హిందువులు పూజించే రాముడిని కించపరుస్తూనే ఉన్నదెవరు పరమత సహనాన్ని తుంచేసిందెవరు మనుషుల మధ్య చిచ్చు పెట్టేదెవరు భారతదేశంలో ఉన్న గంజాయి మొక్కకి చైనాలో పుట్టిన కంప్యూనిజం అంటే ఎందుకు ఇష్టం నువ్వు పుట్టి పెరిగిన ఈ దేశం మీద ఇంత ద్వేషం ఎందుకు ఉంది ఇవాళ నీకెలా శత్రువయ్యింది నీతోనే కలిసి చదువుకున్న ఉద్యోగం చేసిన దేవిక నీకెప్పటి నుండి శత్రువయ్యింది కిరణ్ షెఫాలి కాజల్ అందరూ కలిసి ఉంటే కలిసి ధర్మరక్షణ చేస్తుంటే నీకొచ్చే నష్టమేంటి మా నమ్మకం మీద నువ్వెవత్తివో ప్రతినిధివి ఎలా అవుతావు ఈశ్వర్ అల్లా యేసుని నీ కంప్యూనిస్ట్ భావజాలంలోకి లాగమని నిన్ను అడిగారా ఒక్కసారి ఆలోచించు వాళ్ళు నీ ధర్మం మీద చిల్లర ఏరుకుంటూనే నీపై నీ ధర్మంపై నీ దేశంపై విషప్రయోగం చేస్తున్నారు నువ్వు బలహీనుడివి అని నీకు ఈ ధర్మంలో చోటు లేదు అని దొంగ మాటలు చెప్పి నిన్ను వాడిలా చైనా విషపు భావజాల కోరల్లో బందీని చేద్దామని చూస్తున్నారు నీ బలాన్ని బలహీనపరుస్తూ ఎర్ర రంగు బట్టలిచ్చి ఎర్ర రంగు అద్దాలిచ్చి దేశంలో జరిగే మంచిని చూడనివ్వకుండా చేస్తారు నిన్ను అడవుల్లోకి పంపించేసి వాడి పిల్లల్ని బయటి దేశాలకు ఎగురవేస్తాడు నీ ఆశలకి దారం కట్టి నిన్ను ఎగిరిపోకుండా అడ్డం పడతాడు నీ బుర్ర నిండా దేశం ధర్మం మీద విషాన్ని నింపుతాడు వాళ్ళ లక్ష్యం నీ అభివృద్ధి కాదు వాడికి నీ మీద వచ్చే చిల్లర మాత్రమే వాడి సొంత పైత్యాన్ని నీలాంటి అమాయకుల మీద కక్కడానికి నీ చుట్టూ అబద్ధాల కోటలు కడతాడు దేశభక్తులని దేశద్రోహులుగా చిత్రీకరిస్తాడు ఇది గుర్తించు కూతుర్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు వీళ్ళకి ఆదర్శం కంప్యూనిజం మత్తులో నువ్వు కళ్ళు మూసుకొని ఉండటమే వాళ్ళకు కావాలి నువ్వు ఎర్ర రంగు అద్దాలు తీసేస్తే కనిపెడతావు ప్రశ్నిస్తావు నిలదీస్తావు తుప్పు పట్టిన భావజాలానికి తుప్పు వదిలిస్తావు అది వాళ్ళ భయం అందుకే నీలోకి ద్వేషాన్ని ఎక్కిస్తాడు అబద్ధాలను చిత్రీకరిస్తాడు వక్రీకరణలు చేస్తాడు తప్పుడు ప్రచారాలు చేస్తాడు అదే నిజమని నమ్ముతావు భ్రమలో పడిపోతావు ఆ పైన నిన్ను వాళ్ళకి కావలసినట్టు ఆడిస్తారు వాళ్ళ కడుపు నింపుకోవడానికి చిల్లర కావాలి అంటే వాడికి కావలసింది దేశ విచ్ఛిన్న శక్తులతో చేతులు కలపడం నీలో ఆలోచనలకి సంకెళ్ళు వేయడం అందుకే నీ చుట్టూ ఉన్న కంప్యూనిస్టులని గుర్తించు మేలుకో మిత్రమా మేలుకో ఈ కంప్యూనిస్టుల హిందూ ద్వేషుల దేశద్రోహుల తుప్పు వదిలేదాకా తరిమికొట్టు మేలుకో మిత్రమా మేలుకో త్వరగా తేలుకో నిన్ను నువ్వు కాపాడుకో నిన్ను నువ్వు మాత్రమే కాదు నీతో పాటు ఈ దేశాన్ని నీ ధర్మాన్ని కాపాడుకో ఎర్ర బొద్దింకల నుండి దేశాన్ని రక్షించుకో నోటితో విసర్జించగల అత్యంత నీచాతి నీచమైన ఈ జాతి నుండి ఆ నోటి విషం నుండి నిన్ను నువ్వు కాపాడుకో విషపు కీటకాల నుండి నీ జాతిని కాపాడుకో ముందు తరాలని కాపాడుకో జాగో జాగో జై భారత్ జై హింద్.